ఓం గ్రహదేవాయ నమ సర్వకాల సర్వావస్థ సర్వసమయ సంపూర్ణంగా ఆదిత్యాయుచ సోమాయ మంగళ బుధాయుచ గురుశుక్ర శరిభ్య రాహుకేతవే నమ ఆ గ్రహ భగవానులు ఇక్కడ మా యొక్క సర్వభక్తులకు కూడాను వినయపూర్వకంగా మీ అందరికీ కూడాను నా చిన్న నేను పరిశోధించిన దాని మీద మీకు తెలియజేసేటువంటిది సూర్యుడే ఈ సమస్తమైనటువంటి ఈ పృథ్వీ పృథ్వీపర్యంతం అంటే నేల ఉన్నంత వరకు సకల చరాచర జీవకోటికి ఇక్కడ మానవుడే జీవం కాదు ఎన్నో రకాలైనటువంటి ఎన్నో రకాలైనటువంటి ఒకటి అదే ఇదేలా పక్షరూపాలున్నాయి జదు రూపాలు ఉన్నాయి సూక్ష్మరూపాలు ఉన్నాయి అన్నిటికీ కూడా మూల పురుషుడు మూలమైనటువంటి సర్వ జీవకోటికి కూడాను ఆయన యొక్క ప్రభావంతో కలిగేటువంటి ఎన్నో రకమైనటువంటి అద్భుతమైనటువంటి వారికి శక్తి ఇవ్వగలిగినది ఆ యొక్క సూర్య అనేది నేను చెప్పగడం కాదు ఇది సైన్స్ ఆర్ శాస్త్రం సైన్స్ చెప్పిన శాస్త్రం చెప్పిన సూర్యుని అనుసరించే నడుస్తుంటుంది ఇదంతా కూడా రాత్రి పగులని నిర్ణయించిన అది మన దేశంలో ఒక పద్ధతి ఉన్నా విదేశీల్లో ఇంకో పద్ధతి ఉన్నా కూడా సూర్యుని అనుసరించే నడుస్తుంటుంది అంతా కూడా కాబట్టి అటువంటి సూర్యుని అనుసరించి ఉన్నటువంటి ఈ యొక్క భూ భ్రమణంలో జరిగేటువంటి తొమ్మిది నవగ్ర దేవతల్లో ఈ సూర్యుడిపూర్వం మిగతా దేవతలు కూడాను సౌర కుటుంబం అని పిలవబడినటువంటి ఈ సౌర కుటుంబం కూడాను ఆ యొక్క సర్వ మానవ జీవన మార్గములో నిర్దేశించబడుతున్నారు నాన్న ఒక్క తరవని యోచించండి ఎవరు అజ్ఞానులు అందరూ జ్ఞానులే మహత్తరమైనటువంటి విశేషమైన పేరు ప్రఖ్యాతులుగాంచిన వాళ్ళే ప్రతి ఒక్కరు కూడాను సుఖాన్ని కోరుతారు కానీ కష్టాన్ని కోరుతారా తండ్రి ఒక్క తరవ మీరు ఆలోచించండి మీరు ఒక్క తరవ ఆలోచించండి ఎవరికి వాళ్ళు మనం ఆనందంగా ఉండాలని ఆలోచిస్తాం ఎవరికి వాళ్ళు మనం మహత్తరమైనటువంటి ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తున్నాం కానీ ఎందుకు వెనకపడుతున్నాం ఎందుకు 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 అని మనకు మనమే ప్రశ్న వేసుకున్నప్పుడు మనకు అంతర్థం వస్తుంది కానీ అది పరిస్థితులు అని చెప్పచ్చు అక్కడున్న వాతావరణం చెప్పచ్చు వాళ్ళకు ఉన్నటువంటి వసతి లేకపోతే చెప్పచ్చు లేకపోతే అక్కడ తల్లిదండ్రుల పెంపకం బాగలేదని చెప్పచ్చు ఇవన్నీ కూడా సూచనలు చెప్తుంటాం నిజమే వాళ్ళ మాటలను కూడా మనం అంగీకరిద్దాం పెద్దలు చెప్పినా కాదు ప్రజలు ఏం చెప్తున్నారు దాన్ని మనం అంగీకరించకపోవడం ఏం లేదు కానీ అసలు అలాంటి స్థితి ఎందుకు జరిగిందని ఒక్కతలో ప్రశ్న మీలో ఉద్భవించాల్సిన అవసరం ఉందంటున్నాను నేను అలాంటి ప్రశ్న ఎందుకు బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్గర్ అనేటువంటి పదం ఎందుకు వస్తున్నది ఎందుకు జరుగుతుందని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది దాని మీద నేను పరిశోధించి తెలుసుకుంది ఏంటంటే గ్రహం మూలం సర్పం జగత్ అని తెలుసుకున్నాను వాళ్ళ యొక్క స్థితిగతులంతా కూడా గ్రహాల దేవతల మీద ఆధారపడి కలియుగంలో అనేది నా యొక్క అభిప్రాయం ఇది నా సొంత నిర్ణయంగా ఆలోచించి చెప్తున్నటువంటి విధానం ఇది అవునైనా కాదని మీరు యోచించమంటున్నాను మిమ్మల్ని ఆలోచించుకోమంటున్నాను వాస్తవ రూపం అంటే దాన్ని అనుసరించమంటున్నాను మీకు దాని మీద సరైనటువంటి అభిప్రాయం లేదంటే సంపూర్ణంగా కూడా మా భక్తులకు కూడా శుభం జరగాలని మనస్ఫూర్తిగా కూడా నేను కోరుకుంటున్నాను అలాగే ఎప్పుడు చెప్పినట్టుగా నవసూత్రములు అంటే తొమ్మిది రకాల సూత్రములు అదే అన్నిట్లో కన్నా ముఖ్యమైనది ఏంటంటే తల్లిదండ్రుల్ని సేవించటం ఇది ప్రతి ఒక్కరూ పాటించాల్సిన ప్రథమ లక్షణం ఈ యొక్క లక్షణాన్ని కనుక ఎవరైతే విస్మరిస్తారో అప్పుడే మనలో ఒక అనాలోచన విధానం అనేది బయలుదేరుతుంది అంటే ఇక్కడ చిన్న మాట కూడా నేను నా అనుభవంలో కానీ నా భక్తులు నాకు చెప్పిందంటూ కూడా తల్లిదండ్రుల్లో కూడాను భేదాప్రాయాలు ఉన్నాయి తల్లిదండ్రులు కూడాను ఈ పిల్లల్ని ఒకరిని ప్రేమించడం ఒకరిని ద్వేషించడం ఒకరు అద్భుతంగా ఉన్నారు కాబట్టి వాడికి వాడికి ఏముంది మన చిన్నవాడి ఇబ్బందులు వీడికి ఏదో మనం సపోర్ట్ చేయాలని ఉద్దేశం చేస్తున్నారు దానివల్ల కూడా ద్వేషాలు వస్తున్నాయనేటువంటి మా తల్లు తండ్రులు పెద్దలు పో అయినటువంటి వాడు ఎంతో మంది మా దగ్గర వివరించిన దాని మీద మీకు అందరికీ చెప్పేది ఒకటే మా తల్లిదండ్రులారా మీకు కూడా అలాంటి భేదాభిప్రాయం పెట్టవాకండి చక్కగా వాడి యొక్క యోగం వల్ల పెద్దవాడు ఎవరో ఒకరు మంచిగా ఉండి ఒకరు తక్కువగా ఉంటే ఇద్దరిని కూర్చోబెట్టి వాళ్ళకి ప్రేమసత్వాన్ని నేర్పి నానా మీ ఇద్దరు కూడా సమతత్తులే కనుక అన్నదమ్ములు కనుక ఒకరినొకరు కోసం అవసరం ఉంది అందుకని ఎప్పుడు మాట చెప్పారు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ప్రేమతత్వంతో మెదగండి అన్న ఆ ఆ ఆలోచన ఎప్పుడు వస్తుందో ఈ భేదాభిప్రాయం రాదు తల్లిదండ్రులు కూడా ఈ భేదాభిప్రాయం చూపించకూడదు చూపించినప్పుడు లేనిపోని సమస్యలు ఉన్నతం చేద్దడానికి వీలే ముందు మార్గదర్శకులు అవుతారు కనుక మా తల్లిదండ్రులు కూడా దాన్ని అర్థం చేసుకుంటారని అలాగే అత్తామాములు కూడాను మా అమ్మాయి బాగుండాలని కోరుకోవడంలో ఎటువంటి తప్పు లేదు కానీ మనింటికి వచ్చిన అమ్మాయి మనమ్మ ఇంకో ఇంటికి పోయినప్పుడు ఎలా ఉంటామో తెలుసుకొని అలానే మన ఇంటికి వచ్చిన అమ్మాయి కూడా అలాగే ఉండాలని మా అమ్మలు ముఖ్యంగా కూడాను స్త్రీమూర్తులు అంటే నాకు చాలా అపారమైనటువంటి గౌరవం ఈ ప్రకృతికి మూలం స్త్రీమూర్తి ఈ యొక్క సహనానికి మూలం ధాత్రి అయినా ఈ భూతల్లి సమస్తమైనటువంటి అన్ని మోస్తున్నటువంటి సహనానికి చిరు చిరునామా ఎవరంటే స్త్రీ ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం అందుకే మనకు విద్యా విధానంలో కానివ్వండి నదుల్లో కానివ్వండి వీటన్నిటిలో కూడాను అమ్మ పేర్లే ఉంటాయి ముఖ్యంగా కూడా స్త్రీమూర్తి పేర్లు ఉంటాయి అటువంటి స్త్రీమూర్తులు ఈ విషయాన్ని సంపూర్ణంగా తెలుసుకుంటారని నేను మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా నేను కోరుకుంటున్నా విశ్వసిస్తున్నా ఆశయంతో నేను చెప్తున్నా నా ఆశయాన్ని మీరు సహకరిస్తారని నేను మనసావాచ కర్మణ నేను విశ్వసిస్తూ అలాగే అక్కాజల్లులు అన్నాదమ్ములు ప్రేమతో ఉంటూ అలాగే మీకు దారి చూపించినటువంటి వాడు దారి అంటే ఏంటి ఏదో బోధన చేశానో లేదా మంత్రోపదేశం చేశామనో కన్నా సరైనటువంటి మార్గ నిర్దేశకన చేసి నీ జీవితానికి ఒక సరైన మార్గాన్ని చూపించినటువంటి మహనీయుడు ఎవరవుతారో ఆయనే గురుగా భావించండి ఆ భావాన్ని మర్చిపోవాకండి ఆయన రోజు మీరు సేవ చేస్తారో చేయరాని నేను చెప్పమల్లే ఆ భావాలు మీరు మర్చిపోకూడదు అలా మీరు ఉంటూ అలాగే కూడా గృహస్థితిని తీసుకున్నాక ప్రయత్నిస్తూ అలాగే ఈ టోటల్గా కలిగిలో ఉన్నటువంటి యొక్క విధానం ఏంటనేది మీద ఒక అద్భుతమైన నేను ఎన్నో రకాల కూడా శోధన సాధన చేసిన తర్వాత విషయం మీ ముందుంచా దాన్ని మీరు చక్కగా కూడా తెలుసుకుంటానికి ప్రయత్ని ఈ కర్కాటక అంటేనే పునరుసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి నాలుగు పాదములు ఆశ్రేష నాలుగు పాదములు కలిస్తేనే ఈ యొక్క కర్కాటక రాశి అవుతుంది అంటే పురసు నక్షత్రానికి బృహస్పతి భగవానుడు ఆధిపత్యమవుతే పుష్యమికి శని భగవాన్ ఆధిపత్యమవుతే అలాగే ఆశ్రేష బుధుడు అంటే బుధ శని గురువులు కలిసినప్పుడు కర్కాటక రాశికి ఇప్పుడు మనం ఆలోచించ శుక్రుడు అద్భుతంగా ఉన్నాడు కానీ లాభాధిపతి మహాయోగం పొందానికి కర్కాటక రాశి వారికి యోగం భోగం ఐశ్వర్యం ఆనందం ఉన్నా రాశికి షమ స్థానం అంటే సోదరి సోదరి స్థానములో అలాగే కొంచెం ఇబ్బందులు వచ్చేదానికి మనశ్రద్ధలు ఆలోచన విధానంలో మార్పు వచ్చేదానికి అవకాశం మెండుగా దండిగా మా యొక్క కర్కాటక రాశి ఓ భక్తులారా జరిగేదా అవకాశం కనపడుతుందక ఏమి లే హ్యాపీ హ్యాపీగా ఉండండి సంతోషంగా ఉండండి ఉంటారు ఏం నో ఎక్కడ కూడా ఆలోచన హండ్రెడ్ పర్సెంట్ ఈజ్ రైట్గా ఉంటారు మీరు ఆనందంగా ఉండాలి ఉండేదానికి ప్రయత్నం చేయాలి ఉండాలి ఉండాలంటే ఉండలేరు కష్టే ఫలి ఏదైనా కూడాను వాళ్ళు వాళ్ళు చేయింది ఏది కాదు దానికి చిన్న సింపుల్ మీకు చెప్పేది ఏం లేదు అన్ని పాలు అంత పచ్చదారి వేస్తారా ఇంకా ఏదో మీ దగ్గర ఉన్నది వేదొస్తారా అలాంటి పాలని మన ఇంట్లో వాళ్ళకో బయట వాళ్ళకో మన ఫ్రెండ్స్కో కాకుండా కుష్టి కుంటి గుడ్డి మూగ చెబులు అవయలోపం ఉన్నవాళ్ళు యాచనా వృత్తిలో ఉండేవాళ్ళు ఇవ్వండి అక్కడ అవకాశం లేదండి మా దగ్గర దొరకలేదండి అనే దానికి అవకాశం ఉంటుందండి దాని మాట నేను ఖచ్చితంగా భావిస్తా చక్కగా దేవాలయంలో అభిషేకానికి ఇవ్వండి లేదా ఒక హాస్టల్లో పిల్లలకి ఇచ్చే ఇవ్వండి లేదా స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థులు వాళ్ళ దగ్గర ఇవ్వండి మనసు ఉండాలి కానీ మార్గం లేకుండా ఉండదు దీన్ని మీరు చేయండి అద్భుతంగా చంద్ర భగవానుడు ఆ యొక్క చంద్రభగవానుడు అద్భుతమైన ఇష్టమైనటువంటి ఈ పాలు సర్వకార్యాల్లో కూడా మీకు యోగవంతంగా కూడా మీరు చేసే ప్రతి పనిలో కూడా శుభదాయకంగా వేగవంతంగా కావాలని మనస వాచ కర్మణ డాక్టర్ రంజన శాస్త్రి మీకు విశ్వాసంతో విశ్వసిస్తూ మీకు సంపూర్ణమైనటువంటి యోగం జరగాలని మనస్ఫూర్తిగా కూడా నేను ఆస్వాదిస్తూ ఈ కర్కటా భక్తులారా సర్వకాల సర్వావస్థ సర్వ సమయనా కూడా ఈ వారాంతం జరిగేటువంటి ఈ కార్యక్రమంలో నిరంతరం కృషి చేయండి మీకు ఎలా ఉందో మీకు మీరే మనసులో ఆలోచన చేసుకోండి తదుపరి దానివల్ల మంచి జరిగితే పది మందికి పంచుతారని పంచి ఆ యొక్క ప్రేమతత్వాన్ని మీ తెలిసిన విషయాన్ని పది మందికి పంచినప్పుడు మీకు మహాయుగం పడుతుందని నేను మనసావాజ మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరూ శుభం జరగాలని ఆశీర్వదిస్తున్నా శుభ